ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అను ఒకడుండగా వారు అతనిని దావీదు నద్దుకు పిలవనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడైన నేనే సీబాను అనను. రాజు, యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అడుగగా, సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను. హల్లెలూయా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నారట. దావీదు, యోనాతాను, సౌలు, ఇంకా సీబా, ఇంకా యోనాతాను కుమారుడు అనేటటువంటి కొంతమంది యొక్క వ్యక్తులు మనకి ఆ యొక్క అధ్యాయంలో కనబడుతున్నారు. ఇప్పుడు దావీదు ఏమంటున్నారంటే, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, నేను మేలు చేయాలనుకుంటున్నాను, నేను మంచి చేయాలనుకుంటున్నాను, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నాడు. వాస్తవాన్ని మరి ఈ సౌలు ఎవరండి అంటే గనక, ఇస్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు సౌలు. దేవుని చేత అభిషేకించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాజుగా సౌలు. ప్రజలందరూ కూడా సౌలును చూసి ఈయనే మా మహారాజు అని గొప్ప కేకలు పెట్టినటువంటి వ్యక్తి ఈ సౌలు అన్నమాట. ఈ సౌలు ఎప్పుడు కూడా నేను రాజునవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆయన్ని ఎన్నుకుని అభిషేకింపబడి ఒక రాజుగా ఆయన రాజ్యాన్ని ఏలుతున్నటువంటి సందర్భంలో కొన్ని సంఘటనల ద్వారా దావీదు అంటే ఆయనకి చాలా కోపం అనేది వచ్చింది. ఎందుకని అంటే కొన్ని మాటల ద్వారా, ఎప్పుడైతే ఒక యుద్ధంలో దావీదు జయాన్ని సంపాదించి పెట్టాడో రాజ్యానికి, అప్పుడు వస్తున్నటువంటి కొంతమంది స్త్రీలు దావీదుని ఏమన్నారంటే, దావీదు 10,000 కొలదియు సౌలు 1,000 కొలదియు హతము చేశారు అనే మాట అన్నారు. ఆ మాట సౌలుకి నచ్చనే నచ్చలేదు. వాస్తవానికి ఆ రోజు యుద్ధం గెలిచింది దావీదు వల్లే. ఆ రోజు ఇస్రాయేల్ అందరూ రక్షింపబడింది దావీదు వల్లే. ఆ రోజు వారు జయాన్ని పొందుకున్నది దావీదు వల్లే. అయినప్పటికీ కూడా సౌలుకి దావీదుని పొగడటం అనేది నచ్చలేదు. నచ్చలేదు కాబట్టి ఆ రోజు నుంచి కూడా దావీదంటే ఆయనకి ఇష్టం లేదు. వాస్తవానికి ఆ యొక్క మాటని పొగిడించుకోవడానికి దావీదు అర్హతుడు అయినప్పటికీ కూడా దావీదుని పొగడటం అనేది ఆయనకు నచ్చలేదు. మనలో చాలామంది అంతేనండి. మనకంటే కొంచెము తక్కువ స్థాయి వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ విధానంలో ఉన్నవాళ్ళు వాళ్ళని పొగుడుతూ ఉంటే మనకు నచ్చదు. మనకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మనకి మనసులో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. మనము ఆ విషయాన్ని జీర్ణించుకోలేమన్నమాట. వాస్తవానికి వాళ్ళు చేసిన పనిని బట్టి, వాళ్ళు జరిగించినటువంటి కార్యాన్ని బట్టి, వాళ్ళు వెళ్తున్న విధానాన్ని బట్టి వాళ్ళని ఎవరైనా మెచ్చుకున్నా, వాళ్ళకి ఏదైనా పదవి వచ్చినా, వాళ్ళు ఏదైనా మంచి బహుమానం వాళ్ళకి లభించినా సరే, వాళ్ళని అలా మెచ్చుకోవడం అనేది మనకి నచ్చని విషయం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మధ్యన కూడా ఇది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మంచి పనులు బట్టి తల్లి కనుక ఒక బిడ్డను మెచ్చుకుంటే మిగతా బిడ్డలు ఓర్చలేరు. వాళ్ళు పొగుడుతూ ఉంటే మిగతా వాళ్ళు ఓర్చలేరు. వాళ్ళకి ఏదైనా బహుమతి ఇస్తే వాళ్ళు చేసినటువంటి స్కూల్లో సాధించిన విజయాన్ని బట్టో, కాలేజీలో సాధించిన విజయాన్ని బట్టో, లేకపోతే ఏదైనా పనిని బట్టో ఏదైనా బహుమతి ఇస్తే మిగతా వాళ్ళు ఓర్చుకోలేరు. ఏ వాళ్ళు కూడా మంచి స్థానంలో వచ్చి సంపాదించుకోవచ్చుగా అంటే అలా కాదు. వాళ్ళు కూడా మంచి పనులు చేసి ఆ యొక్క అర్హతను పొందుకోవచ్చు కదా అంటే అలా కాదు. వాళ్ళు తెచ్చుకోరు సరికదా, వాళ్ళు సాధించలేరు సరికదా. వేరే వాళ్ళు సాధించడం ద్వారా వచ్చేటటువంటి కీర్తిని, వేరే వాళ్ళు సాధించడం ద్వారా వచ్చినటువంటి ఘనతని,
వేరే వాళ్ళు సాధించడం ద్వారా వచ్చినటువంటి బహుమతుల్ని ఏది కూడా వీళ్ళు జీర్ణించుకోలేదు. వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళనే పొగడాలి, వాళ్ళకే బహుమతులు ఇవ్వాలి, వాళ్ళనే మెచ్చుకోవాలి, వాళ్ళనే పేరు పెట్టి పిలవాలన్నమాట. అయితే పనివాడి జీతానికి పాత్రుడు కాదా అని లేఖనం సెలవిస్తున్నట్లు. కాబట్టి మనము మనకి ఏదో పేరు రాలేదని, మనల్ని ఎవరో మెచ్చుకోలేదని, మనల్ని ఎవరో పొగడలేదని, మనకెవరో బహుమతులు ఇవ్వలేదని మనం ఎప్పుడు కూడా చిన్నబుచ్చుకునే ప్రయత్నం చేయనే చేయకూడదు. హల్లెలూయా. మనము వీలైతే ఏం చేయాలంటే దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. నిజమే కదా, నా సహోదరుడు ఇంత మంచి పని చేశాడు కాబట్టే కదా, లేకపోతే నా సహ ఉద్యోగి ఇంత మంచిగా కష్టపడ్డాడు కాబట్టే కదా తనకు ప్రమోషన్ వచ్చింది, లేకపోతే తనకు జీతం పెరిగింది, లేకపోతే నా క్లాస్లో నా స్నేహితుడు మంచిగా చదవబట్టే కదా ఈనాడు ఇంత మంచి పొజిషన్కి వచ్చాడు, అందరూ ఇంత మెచ్చుకు. అలా నువ్వు దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళకంటే నువ్వు ఎక్కువ కష్టపడాలి, వాళ్ళకంటే ఎక్కువ సాధించే ప్రయత్నం చేయాలి, వాళ్ళకంటే ఒక అడుగు ముందడుగేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేసి అప్పుడు నువ్వు ఆశించడంలో తప్పులేదు. కానీ నువ్వు ఏమీ చేయకుండా నన్ను పొగడట్లేదు, నన్ను అనట్లేదు అంటంలో అర్థం లేనే లేదు. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఆ రోజు ఇశ్రాయేలీలకి అక్కడ ఫిలిస్తీన్కి జరిగినటువంటి యుద్ధంలో ఆయన విజయాన్ని సాధించి పట్టడంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి, అది అందరూ జనులు చూశారు కాబట్టి ఆయన ఎక్కువ పొగుడుతూ ఉన్నారు. ఈయన బాధ ఏంటంటే నేను రాజు, నన్ను ఎక్కువ పొగడాలి అంటే ఆయన ఆయన పదవిని బట్టి గర్వపడ్డాడు కాబట్టి ఆ గర్వాన్ని దేవుడు తీసేశాడు. అయితే ముందుకు వెళ్తున్న కొద్దీ సౌలు ఇంకా తప్పులు చేసుకుంటానే పోయాడు. ఏంటంటే ఇహ ఆయన చేస్తున్న తప్పులను బట్టి దేవుడు ఇంకా అతన్ని రాజుగా ఉండకూడదని నిర్ణయించుకున్నప్పుడు దావీదునే రాజుగా చేయాలన్న విషయాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని సౌలుకి అర్థమయ్యి దావీదుని చంపించేయాలనుకున్నాడు. దావీదుని కొన్నిసార్లు తనే స్వయంగా చంపాలనుకున్నాడు. సరే ప్రియరా, హత్యలు రెండు రకాలు కదా, ప్రత్యక్షంగా చంపేటటువంటి హత్యలు, అయితే పరోక్షంగా చంపేటటువంటి హత్యలు. అంటే వీళ్ళ చేతికి మట్టండకూడదు కానీ ఆ వ్యక్తి ఉండకూడదు, అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చో వేరే వాళ్ళ ద్వారానో చేయించేటటువంటి హత్యలు అన్నమాట. అంటే ప్రత్యక్షంగా చేస్తున్నారు. అక్కడ సౌలు దావీదుని ప్రత్యక్షంగా చాలాసార్లు చంపాలనుకున్నప్పుడు దేవుని కృపను బట్టి దావీదు తెలివిగా తప్పించుకున్నాడు. ఆ రోజు ఆ కాలంలోనే కాదు, కానీ ఈరోజు ఈ కాలంలో కూడా హత్యలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇటువరకు రోజుల్లో పలానా చోట అంట, పలానా బీహార్లో అంట, చిన్న చిన్న పిల్లలే, పలానా ఉత్తరప్రదేశ్లో అంట, చిన్న చిన్న పిల్లల చేతుల్లో కత్తులోనే అంట, పలానా అని మనం కొన్ని కొన్ని వింటూ ఉండేవాళ్ళం. కానీ రాను 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 ఏమైపోయిందంటే అది అది ఎక్కడెక్కడో జరగటం కాదు, మన కళ్ళ ముందే మన ప్రాంతంలోనే మనం తిరుగుతున్న చోట్లలోనే అలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు ఎంత త్వరగా పాపం అనేది పెరుగుకుంటూ వచ్చేసింది, ఎంత త్వరగా అసాంఘిక కార్యక్రమాలు అనేవి వర్ధిల్లుకుంటూ వచ్చేసినాయి, ఎంత త్వరగా తప్పు చేయడానికి మనిషి వెనకాడనటువంటి స్థితికి వచ్చేసాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. హత్య చేయటానికి ఏమాత్రమో వెనకాడుగు వేయట్లేదు. భర్త నచ్చట్లేదని, భార్య నచ్చట్లేదని, లేకపోతే నా స్నేహితుడు నన్ను మోసం చేశాడని, లేకపోతే పలానా వ్యక్తి నన్ను ఆస్తి విషయంలో ప్రాపర్టీ విషయంలో మోసం చేశాడని, మా అన్న నాకు రావాల్సిన వాటాన్ని తీసేసుకున్నాడని, ఏవో రకరకాలుగా ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించాను ప్రేమించానని నా వెంటబడి నా డబ్బులన్నీ ఖర్చు పెట్టించి ఇప్పుడు తీరా చివరాకరికి వచ్చేసరికి నువ్వంటే నాకు ఇష్టం లేదని, ఇట్లా రకరకాల రకరకాల ప్రేమ ఫెయిల్ అయ్యిందని, భర్త మోసం చేశాడని, భార్య వేరే వాళ్ళతో అక్కమ్మ సంబంధం పెట్టుకుందని, ఆస్తి వాటాలు సరిగా పంచలేదని, తల్లిదండ్రులు నన్ను ఒకలాగా మా అన్నయ్యలు ఒకలాగా, నన్ను ఒకలాగా మా చెల్లెళ్ళు ఒకలాగా అని ఆస్తి వాటాల్లో విభేదాలను బట్టి, బిడ్డలు కులాంతర వివాహాలు చేసుకున్నారని, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని, ఇవి రకరకాలుగా 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 హత్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. గొడవల నుంచి, కొట్లాటల దగ్గర నుంచి హత్యల దాకా వెళ్ళిపోతూ ఉంది. అయితే నా ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏ విషయాన్ని బట్టి హత్య చేయాలనుకున్నా లేదా హత్య చేయించాలనుకున్నా అది నీకు తప్పనిసరిగా యొక్క మరణాన్నే తెచ్చిపెట్టిద్దని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా.
పాపం వల్ల వచ్చు జీతం మరణం. హత్య అనేది పాపము. నీవు ఎంతగా కుమిలిపోయి అంటే ఎంతగా బాధింపబడి, ఎంతగా నీవు అవమానపడిపోయి, ఎంతగా మోసపడిపోయి హత్య చేశానండి, నన్ను ఇంత బాగా మోసం చేశారు కాబట్టి హత్య చేశానండి, నన్ను ఇంత బాగా నమ్మక ద్రోహం చేశారు కాబట్టి హత్య చేశానండి, నన్ను ఇంత బాగా నమ్మించి నమ్మబలికి నన్ను ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చేసారు కాబట్టి హత్య చేశానండి. నువ్వు ఏదైనా చెప్పు, ఏ కారణమైనా చెప్పు, ఏదైనా చెప్పు, ఏదైనా చెప్పు, హత్య అనేది నువ్వు చేసావంటే కనుక అది తిరిగి నీకే వస్తుంది. నువ్వు ఎంత ఏ కారణం చెప్పు, హత్య జోలికి వెళ్ళద్దు. మాట్లాడటం జరిగితే మాట్లాడండి, పెద్దలను కూర్చోబెట్టి ఆ వివాదం తీరుతుందేమో చూడండి. ఇంకా ముందుకెళ్తే మనకి పరిష్కారం చేయటానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అంతేగాని నీవు కత్తి పట్టనే పట్టవద్దు, నీవు ఆయుధం పట్టనే పట్టవద్దు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడని లేఖనం సెలవిస్తుంది నా ప్రియ కుమారుడు కుమార్తె. ఎప్పుడు వద్దు, నువ్వు హత్య చేయవద్దు, చేయించును కూడా, వద్దనే వద్దు. ఇప్పుడు సౌలు చాలాసార్లు దావీదుని స్వయంగా చంపాలనుకున్నాడు, చంపించాలనుకున్నాడు, కానీ దావీది చనిపోయాడండి. దేవుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆయన్ని కాపాడుతున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేయాలి అని అనుకుంటే ఆ వ్యక్తిని అనచటం నీ వల్ల కానే కాదు. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే నువ్వు ఎంతగా ఈ భూమి మీద నుంచి ఆ వ్యక్తిని తొలగించాలన్నా అది నీ వల్ల కానే కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టిలో నీవు మెప్పు పొంది దేవుని కటాక్షాన్ని నువ్వు పొందుకున్నటువంటి వ్యక్తి అయితే గనక నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, నిన్ను ఎవ్వరూ ఈ భూమి మీద నుంచి తీసేయలేరు, నిన్ను ఎవ్వరూ కూడా ఆ స్థానం నుండి నిన్ను తప్పించలేరు. నీ మీద గుంటలు తవ్వినవారు, నీ కొరకు గుంటలు తవ్వినవారు, నిన్ను గుంటలో పెట్టాలనుకున్న వాళ్లే గుంటలో పడతారు, కానీ నిన్ను మాత్రము ఏమీ కూడా చెయ్యలేరు. హల్లెలూయా. సౌలు ఇంతగా దావీదుకి అపకారం తలపెట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారంటే దావీదు, నేను సౌలు కుటుంబమునకు యోనాతాన్ను బట్టి ఉపకారం చూపుటకు ఎవరైనా ఉన్నారా? ఎవరు యోనాతాన్ అంటే సౌలు కుమారుడు యోనాతాన్. యోనాతానికి దావీదుకి ఉన్న స్నేహము చాలా విలువైనది. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా నిజ స్నేహితులుగా వీళ్ళద్దరినీ మనం చెప్పుకోవచ్చు. యోనాతాన్ని దావీదు అంత మంచిగా స్నేహం చేశారు. వాస్తవానికి సౌలుకు కాదు ఉండాల్సింది, దావీదుని భూమి మీద లేకుండా చేయాలని సౌలుకు కాదు ఉండాల్సింది, యోనాతానికి ఉండాలి. ఎందుకంటే సౌలు తర్వాత సింహాసనం ఎక్కాల్సిన వ్యక్తి యోనాతాను కదా. కాబట్టి యోనాతాను అనుకోవాలి, నా తండ్రి తర్వాత సింహాసనం నాదే, ఇప్పుడు దావీదు వచ్చి పోటీ పడుతున్నాడు కాబట్టి దావీదుని తీసేస్తే గనక, లేకుండా చేస్తే గనక నేనే రాజునవుతాను అనేటటువంటి ఉద్దేశం ఎవరికి రావాలి? యోనాతానికి రావాలి. కానీ ఎప్పుడు అలా అనుకోలేదండి. తండ్రి చంపాలనుకున్నా చాలాసార్లు తండ్రి ప్రయత్నాలని విఫలమయ్యేలాగా చేశాడు యోనాతాను. తాను చంపడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి దావీదుని చంపాలనుకుంటే, కానీ తను ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. దావీదుని ఎన్నోసార్లు తప్పించాడు, దావీదుని ఎన్నోసార్లు దాచాడు, ఆయన మరణానికి పాత్రుడు కాడు అని యోనాతాను తెలుసుకున్నాడు. యోనాతాను దావీదుని దేవుడు అభిషేకించాడనే వాస్తవాన్ని ఆయన గురెరిగి ఈయనే రాజు అని గ్రహించాడు. నిజంగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడానికి ఎంత గొప్ప మనసు కావాలి. నేను కాదు సింహాసనం ఎక్కాల్సింది ఆయన అని తెలిసినప్పుడు ఆ వ్యక్తికి కీడు చేయక్కర్లా, మేలు కూడా చేయకుండా ఉండొచ్చు. కీడే చేయకుండా కాదు, మేలు కూడా చేయకుండా పక్కకి వెళ్ళిపోవచ్చు, కానీ మేలే చేశాడు. ఆయన ఎన్నోసార్లు కాపాడాడు, ఎన్నోసార్లు దాచాడు. ఎందుకోసము అలా చేయడం వల్ల ఏంటి అంటే, యోనాతానికి ఆ దావీదును దాచటం వల్ల, దావీదు రాజవటం వల్ల, దావీదు గొప్ప సింహాసనం ఎక్కటం వల్ల యోనాతానికి వచ్చింది ఏంటండి? లేకపోతే యోనాతాను గ్రహించి నా తండ్రి దేవుని అభిషేకాన్ని పోగొట్టేసుకున్నాడు, దావీదు దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు కాబట్టి నా తండ్రిని విడిచేసి నేను దావీదు వైపుకి వెళ్ళిపోతాను అని ఎప్పుడైనా వచ్చాడండి? మరణం వరకు కూడా సౌలు వెన్నంటే ఉన్నాడు యోనాతాను. హల్లెలూయా. అలా అని చెప్పి దావీదుకి ఎప్పుడు కూడా కీడనేది చేయలేదు. ఇప్పుడు చాలామంది అంతే కదండి, ఒక పార్టీలో ఉన్నంతకాలం ఇక్కడే తిరుగుతూ ఉంటారు, మరి వేరే పార్టీ అధికారంలోకి రాగానే అందులోకి వెళ్ళిపోతారు. వాళ్ళ అవకాశాలను బట్టో, వాళ్ళకున్న పరిస్థితులను బట్టో వెళ్ళిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక గొప్ప స్థాయిలో ఉంటే ఈయనే మా చుట్టుముంది,
ఈయన మా బంధువు అండి, ఈయన మా స్నేహితుడు అండి, ఈయన మాకు తెలిసిన ఆయన అండి. ఓ పొగుడుతూ ఉంటారు, వాళ్ళ వెనక తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి వద్దన్నా కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటారు. అదే కనుక ఆ ప్లేస్లో వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరో వచ్చారనుకోండి, ఇంకా వాళ్ళని వదిలేసి ఈయన మా బంధువు అండి, ఈయన మా చుట్టూ అండి, ఈయన మా స్నేహితుడు అండి అని ఈయన పొగుడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎటు అవకాశం ఉంటే అటు, ఎవరు మేలు చేస్తారనుకుంటే వాళ్ళ వైపు, ఎవరు మంచి చేస్తారనుకుంటే వాళ్ళ వైపు, ఎవరు మనకు కాస్త సహాయపడతారనుకుంటే వాళ్ళ వైపు, అట్లా మనిషిని మార్చి మనిషి పరిస్థితిని బట్టి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారిపోతూ ఉంటారండి. అయితే యోనాతాన్ ఎప్పుడు కూడా తండ్రిని వదిలేసి రాలేదండి, ఆఖరి వరకు కూడా తండ్రితోనే జర్నీ చేసుకుంటా వెళ్ళారు. అయితే ఇప్పుడు దావీదు అంటున్న మాట ఏంటంటే, యోనాతాన్ని బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నాడు. ఇప్పుడు దావీదు సౌలు చేసినటువంటి అపకారాన్ని పక్కన పెట్టేశాడు, యోనాతాను చూపినటువంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా అండి ఈ యొక్క సత్యాన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎవరైతే అపకారం చేస్తారో, ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే మనకి నమ్మక ద్రోహం చేస్తారో, వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదండి, పట్టించుకోకూడదు, దేవునికే వదిలేయాలి. ఎవరైతే మనకు మేలు చేస్తారో, ఎవరైతే మనకు సహాయం చేస్తారో, ఎవరైతే మనకి ఒకనొక సమయంలో మనల్ని ఆదుకుంటారో, వాళ్ళకి తప్పనిసరిగా మనము మేలు చేయాల్సిందే. వాళ్ళకి ఏదైనా మనం చేయగలిగిన స్థితిలో ఉంటే వాళ్ళకి ఏదైనా ఉపకారము చేయాల్సిందే. అయితే మనకు అపకారం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని చంపేయాలా వద్దంటున్నాడు దేవుడు, వాళ్ళని ఏమన్నా కక్షపూరితంగా సాధించాలా వద్దంటున్నాడు దేవుడు. ఇంకా నువ్వేం చేయాలంటే నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ శత్రువులకు సహాయం చేయమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే మనది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదండి, దుష్టులను శిక్షించడము మంచి వాళ్ళని రక్షించడం కాదు, దుష్టులకు కూడా దేవుడు సహాయం చేయమంటున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పాపాత్ములను సహితము క్షమించమంటున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. లోకంలో ఇలాంటి వాడు అసలు భూమి మీద ఉండకూడదురా అని 10 మంది 100 మంది 1000 మంది ఎలిగెత్తి చెప్తున్నా సరే, నా దేవుడు ఆ వ్యక్తిని కూడా కాపాడాలనుకుంటున్న దేవుడు, ఆ వ్యక్తిని కూడా మారు మనసు రావాలని కోరుకుంటున్న దేవుడు, ఆ వ్యక్తికి కూడా మంచి స్థానము ఇవ్వాలనుకుంటున్నాన్న దేవుడు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, యోనాతాన్ని బట్టి నాకెంతో ఉపకారం చేశాడు, నన్ను ఎంతో కాపాడాడు, ఈరోజు నేను దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సింహాసనం మీద ఉన్నాను, రాజుగా ఉన్నాను. అయితే సౌలు చూపినటువంటి విషపు చూపును బట్టి కాదు కానీ, యోనాతాన్ని చూపిన ప్రేమను బట్టి నేను ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారా అని అడుగుచూ ఉన్నాడు. అయితే అప్పుడు ఏమంటున్నారంటే, చూడండి, సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అని ఒకడుండగా వారు అతన్ని దావీదు నొద్దకు పిలవనంపిరి, రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అన్నాను. సౌలు కుటుంబంలో వ్యక్తిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి సీబావు నీవే కదా అంటే, సీబా ఏమనాలి, అవును నువ్వు ఒక దుర్మార్గుడివి, నా యజమానుని చంపిన దానికి సహాయం చేసిన వాడివి, నా యజమానుడు ఇలా అయిపోవడానికి కారణం నీవే, నా యజమానుడు బ్రతుకుంటే వాళ్ళ కొడుకు యోనాతాను ఉండేవాడు, కానీ నువ్వు ఆయన వదిలేసి వెళ్ళిపోయావు, నా యజమానుని ఎంతో బాధించావు, నా యజమానుని ఎంతో ఇబ్బంది పెట్టావని సౌలు పక్షంగా మాట్లాడి ఆయన్ని ఏమనే ప్రయత్నం ఏమీ చేయలేదు. కానీ ఏమంటున్నాడంటే, సీబా నీ దాసుడనైన నేనే సీబాని అన్నాడు. ఎందుకన్నాడండి, ఒకవేళ సౌలు పక్షంగా ఈయనుండి మా రాజుని ఇబ్బంది పెట్టావు, నా యజమానుని నువ్వు దుఃఖపెట్టావు, నా యజమాని నువ్వు బాధ పెట్టావు అని ఇలాంటి మాటలు మాట్లాడుంటే ఏమయ్యేది అంటే, కనుక దావీదు ఉన్న పొజిషన్ బట్టి ఈయన్ని ఆయన తల తీపిచ్చేసేవాడు కదండి. ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్ అలాంటిది, అంటే పరిస్థితులను బట్టి ఇక్కడ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అదే కనుక దావీదు ఒక గొర్రెల కాపరి స్థితిలోనే ఉండుంటే కనుక, ఆ గొర్రెల కాపరి స్థితిలో ఉన్నప్పుడు ఈ సీబా ఆయన్ని కలిసి ఉంటే కనుక,
ఏమనేవాడు, మా రాజుని బాగా ఇబ్బంది పెట్టావు, చాలా కొండలు తిప్పించావు, గుట్టలు తిప్పించావు, నానా రకాల ఇబ్బందులు పెట్టావు, నీ దారి నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు, అది ఇది అని మాట్లాడుండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన రాజు, రాజ్యము, అధికారం అన్నీ ఉన్నాయి కాబట్టి నీ దాసున్నయ్యా, నేనేనయ్యా అని అంటే పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, మీరు పాము వలె తెలివిగా ఉండండి, పామురం వలె నిష్కాపటంగా ఉండండి. అంటే పరిస్థితిని బట్టి కూడా మనం మాట్లాడాలి, జ్ఞానయుక్తంగా మాట్లాడాలి, తగ్గించుకుని మాట్లాడాలి, అక్కడున్న సందర్భం ఏమిటో ఆలోచించి మాట్లాడాలి. మనకి ఉన్నది ఉన్నట్టు బయటికి మాట్లాడేయటం కాదు, కానీ ఇది మాట్లాడటం ఇది సమయోచితమైన మాట కాదా, ఈ మాట మాట్లాడటం కరెక్టా కాదా, ఈ మాట వల్ల మనకి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా, ఈ మాట మనం అనొచ్చా అనకూడదా అని ఆలోచించి మాట్లాడాలి. హల్లెలూయా. కొంతమంది అత్తలు అంతే కదండి, అమ్మ ఏంటమ్మా నీకు కొత్తగా వచ్చిందిగా, నీ కోడలు ఏంటి, ఆమె పరిస్థితి ఏంటంటే, ఆ వచ్చిందిలే, ఏం తెచ్చింది, వస్తా వస్తా వట్టి చేతులతో వచ్చి దిగబడింది, ఏముంది, ఒక పని రాదు, ఒక ఏమీ రాదు, అన్నీ నేనే చేయాలి, ఎప్పుడు చూసినా తెల్లారుజామున అసలు ప్రార్థన లేదు, ఏం లేదు, ఏ 9 ఇంటికో 10 ఇంటికో లేగుస్తుంది, మా ఇంటికి ఒక దరిద్రం వచ్చిందని చెప్పి వాళ్ళు ఉన్నాయి లేని కల్పించి వాళ్ళు విన్నా వినపోయినా చెప్తూనే ఉంటారు. కానీ వాస్తవానికి నువ్వు ఆత్మీయమైనటువంటి సహోదరి అయినట్లయితే, నా తల్లి, నువ్వు ఎప్పటికీ కూడా అలాంటి మాటలు నువ్వు ఎప్పుడు చెప్పనే చెప్పకూడదు. అందులో కొన్ని నిజాలు ఉన్నప్పటికీ కూడా చెప్పకూడదు. తెలుసుకుంటదిలేమ్మ, చిన్నపిల్ల తనకి ఇప్పుడే కదా వచ్చింది, నిదనిదానంగా అలవాటు అవుతుంది, ఎలా ఉందంటే బాగానే ఉంటుందమ్మా, చక్కగా కలిసిపోయింది అనాలి. ఏమేం చేస్తుందమ్మా అంటే, పర్లేదు తనకు వచ్చింది అంట మటుకి సహాయం పడుతుంది, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది, ముందుకెళ్తుంది. ఒకవేళ అలాంటి మనస్తత్వం కాదని తెలిసినప్పుడు, ఆ నువ్వు చెప్పిన వ్యక్తి ఈ యొక్క కోడలతో ఎప్పుడైనా తారసపడినప్పుడు ఎప్పుడైనా ఏమని చెప్తుంది అంటే, నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావంట కదమ్మా, నువ్వు రావటం చాలా మంచిదని చెప్తున్నాను అమ్మా, మీ అత్తమ్మ నువ్వు చాలా మంచిగా కలిసిపోతున్నావంట, అవన్నీ మాటలు విన్నప్పుడు నిజంగా అవి ఏవి తనలో లేనప్పటికీ కూడా ఆ మాటల్ని బట్టి ఖచ్చితంగా తను దిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. ఆ మాటలను బట్టి అయ్యా నేను అసలు ఆ ఎప్పుడు చేసిందే లేదే, నేను ఎప్పుడు అట్లాగా కలిసి ఉన్నదే లేదే, నా గురించి మంచి చెప్పుకుంటున్నారు, నిజంగా నేనేమో మార్చుకోవాల్సిందని ఎప్పుడుకో ఒకప్పటికి తప్పనిసరిగా వాళ్ళు పశ్చాత్తాపం అనేది వస్తుంది ప్రియులారా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జ్ఞానం కలిగి మాట్లాడు, తెలివి కలిగి మాట్లాడు, మితముగా మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, ఎదట వాళ్ళని నొప్పించే మాటలు ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేసుకోదు. తన నోరు కాచుకున్నవాడు తన కాపాడుకొను, ఊరకొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకొను అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు సీబాని ఏమంటున్నాడంటే, నీ దాసున్నాయి నేనే అంటే, ఈయనేమంటున్నాడంటే, నేను ఉపకారం చేటుకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడగగా సీబా, యోనాతానుకు కుంటి కాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. ఇప్పుడు ఈయన ఒక మాట అనొచ్చు, ఏమని, యోనాతానికి ఒక కొడుకు ఉన్నాడయ్యా, పలానా చోట ఉన్నాడు, కానీ ఆయనకి కొంచెం కాలు బాగలేదు అని అలా చెప్పచ్చు. కానీ ఇక్కడ ఈయన ఏమన్నాడు, కుంటి కాలు గల కుమారుడు అంటే, మొదటగా ఆయన లోపాన్ని ముందు చెప్పి తర్వాత కుమారుడు ఉన్నాడని చెప్తున్నాడు. అర్థమైందండి, కుంటి కాళ్ళు గల కుమారుడు ఉన్నాడు, కుమార్తె అయితే కుంటి కాళ్ళు గల కుమార్తె ఉంది, చెవిటి వారితే చెవిటితనం గల కుమారుడు, చెవిటితనం గల కుమార్తె అంటే వీళ్ళ లోపం ముందు చెప్పి తర్వాత వ్యక్తిని పరిచయం చేస్తూ ఉన్నాడు కదండి. కానీ ఆలోచిస్తే ప్రియులారా అనిపిస్తుంది, సమాజంలో చాలామంది అంతేనండి, క్రైస్తవులు, ప్రార్థనా పరులు అని పిలువబడుతున్న వారు కూడా చాలామంది చేస్తున్న తప్పులు ఇవే. నా ప్రియ కుమారుడ కుమార్తె, నా తల్లి, నా తండ్రి, నువ్వెప్పటికీ కూడా ఎదట వాళ్ళ లోపాన్ని ఐడెంటిఫికేషన్గా ఎప్పుడు చెప్పకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి నల్లగా ఉంటే, పలానా వ్యక్తి నల్లగా ఉంటాడే, ఆ వ్యక్తి లేదు పలానా చోటకు వచ్చాడు, నో, ఆయనకు ఒక పేరు ఉంది, ఆ పేరుని బట్టే నువ్వు పిలవాలి, ఆ పేరేంటో ఆ పేరుని బట్టే పిలవాలి. ఆ వ్యక్తి గనక కళ్ళు లేనోడైతే, ఆ గుడ్డోడా అతనా అక్కడ ఉంటాడులే వాళ్ళ బంధువులే అని ఎప్పటికీ అనుకోకూడదు. వాళ్ళ పేరు పెట్టే నువ్వు పలానా వ్యక్తి ఉన్నారు కదా, పలానా సోము గారు ఉన్నారు కదా మా బంధువు, అలా ఇంట్రడ్యూస్ చేయాలి, అలా గుర్తు చేసుకోవాలి. పలానా ఆమె మన చర్చిలోకి వస్తుంది, ఆమె వెనక వరుసలో ఉంటుంది, ఎత్తుపళ్ళ ఆవిడ ఆవేనా,
ఆమె అని అట్లా ఎప్పటికీ కూడా నువ్వు ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేయడం, వాళ్ళ లోపాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఎత్తిపెట్టి చూపించడానికి వీలు లేనే లేదు. వాడ ఆమె కూడా ఆయననా, ఆయన మా బంధువే అని ఎప్పటికీ కూడా ఆయన లోపాన్ని బట్టి నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ భార్య కానీ, వాళ్ళ భర్త కానీ, వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ తండ్రి కానీ ఎంత నొచ్చుకుంటారు ఎప్పుడైనా ఆలోచించవా? నీకే గనక ఒక కుమారుడు ఉండి ఆ కుమారుడికి ఏదైనా పుట్టుకతో అక్కడ మధ్యలో ఏదో అంగవైకల్యం వచ్చి వాడు అకుంటాడా అంటే నీకు ఎలా ఉంటుంది? ఎంతో మనసుకి కష్టం వస్తుంది కదా, కన్నీరు అనిపిస్తుంది కదా, ఏంటి నా బిడ్డని ఇలా అంటున్నారని. మరి నీవు ఎదటోళ్ళ బిడ్డల్ని ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నావు? ఆ కుంటోడా, ఆ గుడ్డోడా, ఆ మోగోడా, అదే ఆ పిచ్చదా, ఆ పొట్టిగా ఉంటుంది అదే అని ఇలాంటి పదాలు అసలు ఎందుకు వాడుతూ ఉన్నావు? ఎప్పటికీ కూడా నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయినట్లయితే గనక ఎప్పటికీ వాళ్ళ ఉన్నటువంటి ఆ యొక్క అంగవైకల్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క లోపాన్ని బట్టి నీవు ఎప్పుడూ కూడా ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చెయ్యనే చేయకూడదు. హల్లెలూయా. వాళ్ళకు ఒక పేరుంది, ఆ పేరును బట్టి పిల్ల. ఇప్పుడు కనుక నేను చెప్తా ఉన్నాను, మీరు ఎవరైతే అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తిని, శారీరక లోపం ఉన్నటువంటి వ్యక్తిని ఆ యొక్క లోపం బట్టి నువ్వు ఎత్తి చూపుతూ ఉంటే కనుక, వాళ్ళు కనుక మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి డబ్బు వచ్చేసింది, లేదా మంచి పదవి వచ్చింది, మంచి హోదా వచ్చింది, ఇప్పుడు నువ్వు అనగలవా వాళ్ళని? ఆకుంటోడా, ఆ గుడ్డోడా, అలాంటోడా, ఆ నల్లగా ఉండేవాడా, ఆ ఎత్తుపల్ నువ్వు అనగలవా? అనవు, పొర్రపాడు అనవు. ఎందుకంటే వాళ్ళ డబ్బు వచ్చేసింది, హోదా వచ్చేసింది, గొప్ప స్థాయి వచ్చేసింది కాబట్టి ఆహా పలానా వాళ్ళండి, పలానా సోమయ్య గారండి, పలానా రాజు గారండి అని అప్పుడు గౌరవం వచ్చేస్తుంది. అంటే నీ మాట అంతా డబ్బుని బట్టి, నీ మాట అంతా హోదాని బట్టి, నీ విలువంతా స్థాయిని బట్టి. నిజమైన క్రైస్తవుడు ఎప్పటికీ కూడా వాళ్ళ డబ్బున్నా లేకపోయినా, హోదా ఉన్నా లేకపోయినా, అంతస్తున్నా లేకపోయినా, వాళ్ళ పేరును బట్టి నువ్వు ఐడెంటిఫికేషన్ చేయాలి. గుర్తు లేకపోతే గుర్తు చేసుకోమని చెప్పాలి, లేకపోతే మౌనంగా మాట్లాడమకని చెప్పాలి. అంతేగాని ఎప్పటికీ కూడా వాళ్ళ అంగవైకల్యాన్ని బట్టి మనిషిని గుర్తించే ప్రయత్నం చేయవద్దు, చేయవద్దు, చేయవద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే, అవును ఒక ఆయన ఉన్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు ఎక్కడున్నాడంటే ఫలానా చోట ఉన్నాడు, ఫలానా ప్లేస్లో ఉన్నాడు అన్నప్పుడు దావీదు ఆయన చెప్పినట్లుగానే ఆయన పిలిపించి ఆయన భోజనపు బల్ల దగ్గర అవకాశం ఇచ్చి ఆయన కుమారులతో సమానంగా ఉండేటటువంటి హక్కుని దావీదు ఇచ్చాడు. ఎవరిని బట్టి అంటే యోనాతాన్ని బట్టి. నీవు ఒకరికి మేలు చేస్తే ఎప్పటికైనా నీకు తప్పనిసరిగా, నీ బిడ్డలకి కూడా అది తప్పనిసరిగా వస్తుంది, తిరిగి వస్తుంది అనటానికి ఈ యొక్క యోనాతాన్ జీవితమే ఉదాహరణ. యోనాతాన్ ఎప్పుడు అనుకుని ఉండడు నా బిడ్డలకి దావీదు ఇంత స్థానం ఇస్తాడు అని. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఒకరికి మేలే చేయి, కీడు చేయొద్దు. అది నీకు నీ బిడ్డలకి ఆశీర్వాదకరమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క యోనాతాని జీవితాన్ని బట్టి నాయన, దావీది యొక్క చూపుతున్న ఉపకారాన్ని బట్టి, ఆయన చేయాలనుకుంటున్న మేలును బట్టి నాయన, కొన్ని విలువైన మాటలను ప్రభా మీరు నాతో మాతో మాట్లాడిన విధానమును బట్టి నాయన నీకు స్తోత్రాలు. వీలైతే మనం ఒకరికి మేలు చేయాలి, కానీ కీడు ఎప్పటికీ చేయకూడదని. మేలు చేయడం ద్వారా మనం తిరిగి ఎలాంటి మేలు పొందుకుంటాం, మన బిడ్డలు ఎలాంటి మేలు పొందుకుంటారో తండ్రి ఈ యొక్క చిన్న అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరు చెప్పే ప్రతి మాట మా జీవితంలో అన్వయించుకుంటే నాయన ఈ లోకంలో తండ్రి ఎవ్వరూ కూడా తండ్రి వక్ర మార్గంలో ప్రయాణించరు ప్రభా. మీ మాటలు అమూల్యమైన ముత్యాల్లాంటి నాయన, వాటిని ప్రభా ముత్యాల్లాంటి మాటలని ప్రభా మేము దండలుగా ప్రభా వేసుకుంటే నా తండ్రి మా జీవితం అంతా కూడా ప్రభా శాంతితో బ్రతకొచ్చు నాయన. అట్టి కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.